2003 అక్టోబర్లో చంద్రబాబు నాయుడు గారి మీద చాలా పెద్ద ఎత్తున అటెంప్ట్ చేశారు, అసాసినేషన్ అటెంప్ట్, తిరుమలలో అలిపిరి దగ్గర. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు కాన్వాయ్ మీద నక్సలైట్లు మరి పట్టపగలు అరౌండ్ 4 అనుకుంటాను, 4 ఇన్ ద ఈవినింగ్, పట్టపగలే మరి బాంబులు పెట్టి క్లేమోర్ మైన్స్ పెట్టి పీల్చారు. అప్పట్లో 9 క్లేమోర్ మైన్స్ పెట్టారన్నారు. ఆ క్రూడ్ బాంబ్స్, క్లేమోర్ మైన్స్ అంటే అది, ఆ దెబ్బకి బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఎగిరి అంత ఎత్తున ఎగిరి పడింది, చాలామంది గాయాలైనవి. చాలా అదృష్టవశాత్తు మిరకిల్ అది చంద్రబాబు నాయుడు గారు అందులోంచి బయటపడడం అనేది, అది మామూలుగా జరిగే పనే కాదు. ఆయన చాలా అదృష్టవంతుడు అని చెప్పి చాలామంది అనుకున్నారు, ఎందుకంటే అది సాధ్యం కాదు మామూలుగా బతికి బట్టకట్టడం అంత పెద్ద అటెంప్ట్ జరిగిన తర్వాత. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎట్లా మరి నక్సలైట్లు అంత ధైర్యంగా ఎన్నడూ కూడా ఒక ముఖ్యమంత్రి మీద మరి టార్గెట్ చేయని వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి హై ప్రొఫైల్ ముఖ్యమంత్రి మీద దాడి చేశారు? ఎస్పెషల్లీ ఇప్పుడు బీజేపీ ఉన్నది కేంద్రంలో, కాబట్టి ఎవరి అండా కూడా లేదు వాళ్ళకి పొలిటికల్గా. కానీ రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్సు నక్సలైట్లతోటి అప్పట్లో మరి సంబంధాలు పెట్టుకున్నది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపించారు యాక్చువల్గా, అందులో రాజశేఖర రెడ్డి గారికి పరోక్షంగా ఇందులో సంబంధాలు ఉన్నాయని. ఎలా మాట్లాడారు దానికి ఏంటి కారణం అంటే, ఈ నక్సలైట్లు ఫర్ ద ఫస్ట్ టైము వాళ్ళు ఎర్రచందనం దొంగలతోటి కలిసి వాళ్ళ మెటీరియల్ అంతా తెప్పించుకున్నారండి. ఏమేమి మెటీరియల్ కావాలో, ఎలా అలిపిరిలో మరి బాంబులు పెట్టాలి ఇవన్నీ, ఎందుకంటే స్థానికులకే తెలుస్తాయి కదా, రాయలసీమలో ఉండేవారికి, బయట వాళ్ళకి తెలియదు కదా. ఈ ఎర్రచందనం దొంగలంతా ఆ చిత్తూరు ఆ ప్రాంతంలో ఉంటారు కదా, సో వాళ్ళని వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకొని చేశారు. అందులో గంగిరెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నాడు, అతను కూడా తర్వాత అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, తర్వాత పారిపోయాడు, ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఈ గంగిరెడ్డి అనే వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారు కలిశారు తర్వాత కూడా, ఏమాత్రం మొహమాటం లేకుండా. ఈ గంగిరెడ్డి అనే వ్యక్తి సప్లై చేశాడు చాలా మెటీరియల్ నక్సలైట్లకి. సో మరి నక్సలైట్లు కూడా అంత దిగజారిపోయారు, ఎర్రచందనం దొంగలతోటి కలిసి స్మగ్లర్స్ తోటి ఈ కార్యక్రమం చేశారు. ఆ గంగిరెడ్డిని రాజశేఖర రెడ్డి గారు చాలాసార్లు కలిశారు, అందువల్ల ఈయనకి సంబంధం ఉన్నది అని చెప్పి 2014 తర్వాతనే నాకు గుర్తు, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎందుకో బయటకు అనలేదు ఆయన ఇప్పుడు, అప్పుడు చెప్పారు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఉన్నది నా మీద అప్పుడు జరిగినటువంటి అటెంప్ట్ మీద అని. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత 2004 రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవగానే నక్సలైట్లకి మేము వాళ్ళతోటి చర్చలు జరుపుతున్నామని మొదలుపెట్టారు, అంతకుముందు జరిగిన ఒప్పందం ప్రకారం, 2004 ఎన్నికలకు ముందు నక్సలైట్లతో జరిగిన ఒప్పందం ప్రకారం జరిగింది ఇది. కాబట్టి అంతకుముందు ఒక అండర్స్టాండింగ్ నక్సలైట్లతో ఉన్నది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మీద దాడి జరగడానికి తగినటువంటి సహాయ సహకారాలు, మద్దతు ఈ ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి వచ్చింది, ఎందుకంటే దాని వెనక కొంత పొలిటికల్ బ్యాకింగ్ కూడా ఉన్నది అనేది ఒక అనుమానం. దురదృష్టవశాత్తు దాని లోతులోకి ఎవరు వెళ్ళలేదు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే, ఆయన కానివ్వండి ఆయన పార్టీ కానివ్వండి, ఇటువంటి విషయాలని పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి దాని సంగతి తేలుద్దాం అనేది లేదు. ఎప్పటికప్పుడు రేపేం చేద్దామనే ఆలోచన తప్ప ఇంతకుముందు ఏం జరిగింది అనేది లేదు. ఇవాళ రాజకీయాలు మారిపోయినాయి. ఇవాళ ఏంటంటే గతాన్ని తొవ్వి బురజల్లటం అనేది ఎక్కువ, చంద్రబాబు నాయుడు గారు అట్లా చేయలేదు. ఏదేమైనప్పటికీ 2003 జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద, దాని దృష్ట్యా కూడా చూస్తే ఇక్కడ చాలా ప్రమాదం ఉంది.